వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు, లోక్సభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు. సుబ్బారెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. సుబ్బారెడ్డి గారు, ఇవాళ అంటే మీరు చెప్పిన కార్యాచరణ ప్రకారం రాజీనామా చేయడము, అలాగే ఏపీ భవన్లో దీక్ష కూర్చోవడం అనేది ప్రకటించిన కార్యాచరణ, ఆల్రెడీ మీకు అనుమతి కూడా వచ్చింది. అయితే రాజీనామాలు చేసి దీక్ష కూర్చుంటారా లేకపోతే దీక్ష కూర్చుంటారా ఎంపీలుగా? రాజీనామాలు చేసి సభలో ఈ రోజు కూడా మన అంశం డిస్కషన్ రావాలని చెప్పి కోరుకుంటున్నాం. నిన్న స్పీకర్ గారిని కలిసి డిమాండ్ చేశాం. ఈ చివరి రోజైనా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేశాం, ఎట్లా జరిగిందో ఒకసారి దేశం మొత్తానికి తెలియజేయడం కోసం అవిశ్వాస తీర్మానం పోయి డిస్కషన్ ఎలవ్ చేయండి. డిస్కషన్ ఒకసారి ఎలవ్ చేసినాక అవసరమైతే సభను 2 రోజులు పొడిగించుకుందాం. ఇన్ని రోజులు జరిగిపోయింది, జరిగిపోయింది, మీకు ఇది చివరి అవకాశం అని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సరే, ఆమె ఇబ్బంది లేదు, ఆమె చెప్పి రూల్స్ ప్రకారం ఎట్లా ఉన్నారు. సరే అమ్మ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఎలవ్ చేసినా చేయకపోయినా ఈ రోజు మాకు సభలో కానీ సభ అయిపోయినాక, సభలో అయితే మంచిది, లేదంటే సభ అయిపోయినాకైనా సరే మాకు మిమ్మల్ని అపాయింట్మెంట్ ఇస్తే మేము రాజీనామాలు సమర్పిస్తామమ్మా, మీ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన దానికి నిరసన తెలియజేస్తూ రాజీనామాలు సమర్పించి మీరు చాలా క్లియర్ గా చెప్పారు. ముందుగానే చెప్పారు స్పీకర్ ఫార్మాట్ లోనే మేము రాజీనామాలు ఇస్తామని చెప్పారు. సో స్పీకర్ ఫార్మాట్ లో ఇచ్చిన తర్వాత రాజీనామాలు ఆమోదించకుండా ఉండే అవకాశం లేదు, డెఫినెట్ గా ఆమోదించాల్సిందే. ఆమోదించాలనే కదమ్మా రాజీనామా. అదే నేను అదే అంటున్నా, ఆ ఫార్మాట్ లో ఇచ్చిన తర్వాత డెఫినెట్ గా ఆమోదించాల్సిందే. అయితే తొందరగా ఆమోదించాలని, తొందరగా బై ఎలక్షన్ జరగాలని, బై ఎలక్షన్ జరిగితేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం చేశారో ఓట్ల రూపాన ప్రజలు తెలియజేస్తారో, అప్పుడైనా ఎన్డీఏ ప్రభుత్వం దిగొస్తుందనే మన ప్రయత్నం. కరెక్టే, రాష్ట్ర ప్రజల తీర్పు ఆ బై ఎలక్షన్ రూపంలో వస్తుంది, రైట్? మీరు అన్నది వాస్తవం. అయితే ఇక్కడ ఇంకొక అభిప్రాయం ఏం వ్యక్తం అవుతుందంటే, మీ ఎంపీలుగా దీక్ష చేస్తే వచ్చే ఆ సీరియస్నెస్, దానికి వచ్చే ఆ ప్రయారిటీ, రిజైన్ చేసిన తర్వాత పొలిటీషియన్స్గా రాజకీయ పార్టీలు నాయకులుగా కూర్చుంటే అంత రాదు అనే ఒక అభిప్రాయం ఉంది. రాజీనామా చేయకుండా కూర్చుంటేనే దానికి ఎక్కువ ప్రయారిటీ వస్తుంది, అందరి ఫోకస్ ఉంటుంది అనేది ఒక అభిప్రాయం. మనం సభలో మనకి జరిగిన అన్యాయం, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అన్యాయం సభ సాక్షిగా దేశం మొత్తం చెప్పాలి అని మనం పోరాటం చేశాం. దానికి కూడా వీళ్ళు పరిమితి ఇవ్వకుండా మనల్ని గొంతు నొక్కే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మేము రాజీనామాలు చేస్తున్నాం. ఆ విషయంలో వెనక్కి తగ్గే క్వశ్చనే లేదు. రాజీనామాలు చేసిన తర్వాత మేము ఫస్ట్ నుంచి చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానివ్వండి, విభజన చట్టంలోని అంశాలన్నీ కానివ్వండి, ఊపిరి లాంటివి అది లేని మన రాష్ట్రం అభివృద్ధి జరగడానికి అవకాశమే లేదు కాబట్టి దాన్ని సాధించుకునేంత వరకు, మా ఊపిరిన్నంత వరకు మేము పోరాటం చేస్తాం కాబట్టి నిరవధిక నిరాదీక్ష కూర్చుంటున్నాం. ఓకే, ఇంకొక చివరి ప్రశ్న. నిన్న మీరంతా సభలో జరుగుతున్న కార్యక్రమాలు కానీ లేకపోతే సభ నిబంధనలకు విరుద్ధంగానో లేకపోతే ప్రజాస్వామ్యకు విరుద్ధంగానో అవిశ్వాసం తీసుకోవట్లేదు అనేది అందరి ఆందోళన, అందరి అభిప్రాయం కూడా, అన్ని పార్టీలు, సభలో ఉన్న అన్ని పార్టీలు కూడా. అయితే అన్ని ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకు లేదు. అయితే ఈ నేపథ్యంలో అది తీసుకోవాలి అనే డిమాండ్లో మన రాష్ట్రానికి చెందిన పార్టీలకేమో హోదా అంశం, మిగతా పార్టీలకేమో జాతీయ స్థాయి అంశాలు ఉండవచ్చు, బ్యాంకుల కుంభకోణాలని లేకపోతే దళితుల మీద ఆ చట్టం సవరణలు కానీ ఇలాంటి చాలా ఉన్నాయి. కాదండి, ఇక్కడ ఇంకో అంశం కూడా, ఆ పార్టీలు కూడా ఫస్ట్ మనకి రాష్ట్రానికి మనకు మద్దతు ఇచ్చాయి, కరెక్ట్ ఇచ్చారు. ఆ తర్వాత 2-3 పార్టీలు వాళ్ళ మిగతా అంశాల మీద కూడా ఇచ్చారు, కానీ ఈ రోజుకి 4-5 పార్టీలు మన అంశం మీద కూడా ఇస్తున్నారు, మనతో పాటు అవిశ్వాస తీర్మానం నోటీసులు. అవును సార్, కరెక్ట్, అది కరెక్టే. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, నిన్న అన్ని పార్టీలు ఇచ్చేస్తున్నప్పుడు మనోహారం దాదాపు 150 మంది ఎంపీలు ఉన్నారని చెప్తున్నారు. కాంగ్రెస్ ఉంది, లెఫ్ట్ పార్టీస్ ఉన్నాయి, తృణమూల కాంగ్రెస్ ఉంది, ఇంకా ఇతర పార్టీలు చాలా ఉన్నాయి. మానవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పాల్గొనలేదు? ఎవరండి అక్కడ మానవహారంలో ఉంది? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అవును, కాంగ్రెస్ ఉంది, తృణమూల కాంగ్రెస్ ఉంది, లెఫ్ట్ ఉంది. వాళ్ళందరూ కూడా వాళ్ళు మీటింగ్ పెట్టుకుని ఏదో ఆర్గనైజ్ చేసుకుని పోయారు. మాకు మా రాష్ట్రానికి సంబంధించిన వరకు మనం పోరాటం చేసేది ప్రత్యేక హోదా కోసం. వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్ అంశాల మీద పోయారు.
దీని మీద కాదు. అంటే జాతీయ స్థాయిలో ఉన్న అంశాలు మీరు పెద్దగా పట్టించుకోవట్లేదా? ఓన్లీ హోదా, ఓన్లీ కన్సర్న్ అబౌట్ మన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. 2014 ఎలక్షన్స్ లో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మూడు పార్టీలు మన రాష్ట్రానికి సంబంధించిన వరకు ఎన్డీఏ భాగస్వామి పార్టీలు. రైట్, వాళ్ళు ముగ్గురు ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తామని మన చేత ఓట్లు ఇచ్చుకుని మనం మోసం చేశారు. రైట్, అంటే మీరు రాష్ట్రానికి సంబంధించిన హోదాకు మాత్రమే కన్ఫైన్ అవుతున్నారు తప్ప దేశంలో ఉన్న ఇతర విభజన చట్టంలోని అంశాలు, అదే రాష్ట్ర సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలు అంతేగాని దేశంలో ఉన్న ఇతర పరిణామాల పట్ల మీరు ఇప్పుడు ఆలోచించట్లేదు. ఇప్పుడు ఆలోచించట్లేదు. మన రాష్ట్రానికి జీవన మరణ సమస్య, ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా. రైట్, దీక్షలో ఎవరెవరు కూర్చుంటున్నారు సార్? ఇవాళ లోక్సభ సభ్యులు. ఓకే, లోక్సభ సభ్యులు. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.